మహబూబాబాద్ జిల్లా వెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామ ప్రజలు తమకు నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇనుగుర్తి మండలంలో చేర్చాలని గత వారం రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూ నేడు నెల్లికుదురు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. మండలమైన నెల్లికూరు మండలంలో మేము ధర్నా చేయడానికి గల కారణము, మాది మేచరాయిపల్లి గ్రామము. ఈ నెల్లికుదురు మండలానికి 18 కిలోమీటర్ల దూరంలో మేము ఉంటాము. రవాణా సదుపాయం లేదు మాకు. విద్య వైద్యం అన్ని రంగాలలో కూడా వెనుకబడుతున్నాము. కానీ దీని వెనక రాజకీయ కుట్ర చేస్తూ మా విలేజ్ లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళ సొంత స్వలాభాల కోసం ప్రజల్ని మందుకు మార్పడానికి, పైసలకు వాళ్ళను ప్రలోభాలకు గురిపెడుతూ, వాళ్ళని కూడా ప్రలోభాలకు భయపెడుతూ మా నెల్లికూరు మండలమే కావాలని కొనసాగిస్తారు. ఇది తప్పు. మాకు ఇనుగుర్తి అనేది రవాణా సౌకర్యం కాలినడకనపై మేము పనులు చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. 3 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మండలంలో మెచరాయిపల్లి గ్రామాన్ని చేర్చాలని మేము అధికారులను, ప్రజాప్రతినిధులను, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను అందరినీ కూడా కోరుకుంటున్నాం. దయచేసి ఊళ్ళో ఉన్న ప్రజానీకాన్ని కానీ, యువతను కానీ, ముసలి వాళ్ళని కానీ, వృద్ధులను కానీ, ఏదో ఆధార్ కార్డు చేంజ్ కావాలి, డివిజన్ చేంజ్ కావాలి, సొసైటీ చేంజ్ కావాలని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తారు. ఖబర్దార్, నెల్లికుదురు మండలం తరఫున మీకు సవాల్ చేస్తున్నా, ఎటువంటి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మనము మోపా జిల్లాకు వచ్చినప్పుడు ఏ ఆధార్ కార్డు మారవలేదు. ఈ రోజు నెల్లికూరు మండలం నుంచి ఇనుగుర్తి మండలానికి పోతే కూడా ఎటువంటి ఆధార్ కార్డులు మారవలసినంత అవసరం లేదు. రెవెన్యూ డివిజన్ కూడా మారవలసిన సంబంధం లేదు. ప్రజలను మాత్రం ప్రలోభాలకు గురి చేస్తే ఖబర్దారి, నీ ఇల్లును ముట్టడిస్తాం. నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇది. నువ్వు ఇది శాంతియుతంగా మేము ఇది హెచ్చరిస్తా ఉన్నాం. దీని కనుక ఇంకా మా గొంతులు నొక్కేయాలని చూస్తే మాత్రం నీ ఇంటిని 150 మంది యువకులు వచ్చి ముట్టడిస్తారు. ఖబర్దార్, భవిష్యత్తు తరాలను ఆలోచించి మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు తరాల కోసం ఆలోచించండి. దయచేసి 18 కిలోమీటర్ నెల్లికుదురు ఉంటది, ఇనుగుర్తి 5 కిలోమీటర్లు ఉంటది. ఎందుకు వద్దంటున్నారు ఈ అధికారులకు? ఎందుకు వద్దంటున్నారు? మాకు దయచేసి కారణాలు చెప్పండి. మాకు దగ్గరే దూరంలో మాకు ఇనుగుర్తి ఉంది. మాకు అన్ని సర్వీసులు, అన్ని విధాల సర్వీసులు మాకు ఇనుగుర్తి దగ్గరలో ఉంటాయి. దయచేసి మీరు చెప్తున్నా, దయచేసి మాకు ఇనుగుర్తి మండలంలో విలీనం చేయండి. మా గ్రామాన్ని అధికారులు ఆలోచించాలి. దయచేసి మీ అందరికి విన్నపిస్తున్నాం, మా భవిష్యత్ తరాలను ఆలోచించండి. ఏదికో రాజకీయ స్వలాభాల కోసం ఆలోచించకండి. పెద్దలు, మా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు భవిష్యత్ తరాలకు, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, అందరికీ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు లేనిపోని అన్ని ఏదో మండలం మారితే ఆధార్ కార్డు మారవలసి వస్తుందని చెప్తున్నారు, ఏదో ఈ సొసైటీలు మారుతాయి అని చెప్తున్నారు, మాకు గూడూరు డివిజన్ అవుతుందని చెప్తున్నారు. ఇలాంటి మభ్యపెట్టకండి. దయచేసి చెప్తున్న అమాయక ప్రజల్ని మభ్యపెట్టకండి. డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళని మభ్యపెడుతున్నారు. దయచేసి చెప్తున్నా, ఆలోచించండి. భవిష్యత్ తరాలను ఆలోచించుకొని మాకు మండలంలో, నూతన మండలంలో మాకు విలీనం చేయండి. ప్లీజ్, దయచేసి చెప్తున్నాము. మీ శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాము. దయచేసి మాకు ఆలోచించారని మీ నిర్ణయాన్ని. Justice! Free one! Justice! Free one!